హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డైలీవేర్ జార్జెట్లో శారీస్ తీసుకొచ్చానండి మనకి ఇవి బ్రాండెడ్ జార్జెట్ అనమాట చాలా బాగుంటాయి మనకి లైట్ వెయిట్ ఉంటుందండి మెటీరియల్ కూడా అండ్ మనకి ఈ శారీస్కి ఏంటంటే మనకి బోర్డర్ అనేది ఉంటుందన్నమాట అండ్ చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ చూడండి ఇంగ్లీష్ కలర్ అనమాట ఇది ఇంగ్లీష్ కలర్ పైనే మొత్తం కూడా డిఫరెంట్గా మనకి రెడ్ కలర్ గ్రే కలర్తో హైలైట్ చేశాడు మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది అండ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఉంటుంది పాటు కూడా ఉంది ఈ సారీస్కి పళ్ళు పాటు ఏంటంటే మనకి సేమ్ మనకి శారీ డిజైన్లోనే ఉంటుంది అనమాట రన్నింగ్ అండి అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది బోర్డర్ మాత్రం మనకి రెడ్ కలర్లో ఇచ్చాడు చాలా బాగుంటుంది మీరు ఈ శారీస్ని డైలీ వేర్లా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్లా కట్టుకోవచ్చు మనకి పార్టీ వేర్లా కూడా కట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి బోర్డర్ అనేది సింపుల్గా ఇచ్చాడు కాబట్టి మనకి పార్టీ లా కూడా బ్లౌజ్ వేసి మీరు శారీని వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి పింక్ అండ్ స్కై గ్రీన్ కాంబినేషన్ అండ్ శారీ అంతా పింక్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చాడు ఈ శారీకి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ స్టైల్లో రండి అండ్ శారీ కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది బార్డర్ మాత్రం హైలైట్ అనమాట అంటే మనకి కాంట్రాస్ట్గా ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి అండ్ మనకి ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ కూడా మనకి బ్రాండెడ్ జార్జెట్లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీస్ మనకి ఈచ్ సారీ టూ టూ సెట్స్ ఉన్నాయండి అంతే అండ్ అన్నీ కూడా మనకి తక్కువ స్టాకే ఉన్నాయి బట్ ఎక్కువ సెట్స్ అయితే లేవు కొంచెం ఎవరికైనా నచ్చితే త్వరగా రెస్పాండ్ అవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి మస్టర్డ్ మస్టర్డెల్లో విత్ మెరూన్ రెడ్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ సారీకి మనకి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది మనకి బ్లౌజ్ మాత్రం మనకి ప్లేన్ ఇచ్చాడండి మనకి పార్టీవేర్ శారీస్ ఏంటంటే మనకి బ్రాండెడ్లో మనకి ఎక్కువ ఎప్పుడు కూడా సెల్ఫ్ బ్లౌజెస్ ఎక్కువ ఇస్తాడండి కాంట్రాస్ట్ కన్నా కూడా కాంట్రాస్ట్గా కూడా బ్లౌజెస్ ఇస్తాడు బట్ ఏంటంటే రేర్ అనమాట మీరు ఎప్పుడైనా మీరు గమనించేది ఏంటంటే బ్రాండెడ్ శారీస్లో మనకి కాంట్రాస్ట్గా బ్లౌజెస్ అయితే రావు అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసరికి మనకి బార్డర్ రెడ్ ఇచ్చాడు మెరూన్ రెడ్ శారీ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూడండి ఈ శారీస్లో మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో చూసాము మోడల్ అయితే బట్ ఇప్పుడు ఏంటంటే బ్రాండెడ్లోనే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చాయన్నమాట బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు ఇది పళ్ళు పాటు మనకి బార్డర్ మాత్రం మెరూన్ రెడ్ ఇచ్చాడండి మెరూన్ కలర్లో మనకి బార్డర్ ఇచ్చాడు శారీ ఓవరాల్ లుక్ అనమాట మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంటుంది అండ్ యాక్చువల్గా ఈ మోడల్లో నేను బ్రాండెడ్లో నేను రీసెంట్గా వీడియో పెట్టాను అండ్ మనకి కస్టమర్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది మనకి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది అంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట నార్మల్ జార్జర్ శారీస్ కన్నా డైలీవేర్ శారీస్ కన్నా కూడా ఈ మెటీరియల్ బాగుంటుంది మనకి నెక్స్ట్ వన్ చూడండి మనకి ఈ కలర్ అనమాట కొంచెం లక్స్ గ్రీన్ కాంబినేషన్లోనే వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి స్నఫ్ కలర్లో స్మాల్ ఫ్లవర్స్ అనమాట బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ పళ్ళు పార్ట్ కూడా ఉంది ఈ శారీకి అంటే మనకి రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడు ఇది పళ్ళు పార్ట్ బార్డర్ మాత్రం మనకి బ్రౌన్ కలర్లోనే వచ్చింది శారీ ఓవరాల్ లుక్ చూడండి మొత్తం కూడా మనకి స్మాల్ ఫ్లవర్స్లో ఇచ్చాడు కలర్ మాత్రం చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూడండి మనకి ఈ కలర్ అనమాట ఇది మనకి కనకాంబరం కలర్లో వచ్చింది కలర్ మాత్రం అండ్ శారీ అంతా కూడా మనకి బాక్సెస్ డిజైన్లా ఇచ్చాడు అనమాట ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చాడు అండ్ మనకి మ్యాక్సిమం అన్నిటికి కూడా ప్లేన్ బ్లౌజ్లే వచ్చాయి అండ్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది కలర్ మాత్రం చాలా బాగుంది డిజైన్ మెయిన్ చాలా బాగుందండి ఇలాంటి శారీస్ మీరు లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చాడు మెరూన్ రెడ్ కలర్లో నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇది గ్రే కలర్ అనమాట గ్రే కలర్ పైన మొత్తం కూడా రెడ్ కలర్తో మనకి డిజైన్ అయితే వచ్చింది కలర్ వైజ్ బాగుందండి ఈ శారీ అండ్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చాడు మనకి గ్రే కలర్లో ఏ శారీ అయినా బాగుంటుంది ఏ డిజైన్ అయినా కూడా మనకి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ లుక్ అనమాట ఇది డిజైన్ చాలా బాగుంది మనకి మనకి మెరూన్ రెడ్ అనేది ఎక్కువ హైలైట్ అయింది ఈ శారీలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో స్టైల్లో ఇచ్చాడు ఇది అండ్ శారీ అంతా కూడా మనకి స్మాల్ ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి రోల్ చేసి వస్తాయి అనమాట శారీస్ అన్నీ కూడా అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ పాట్ చూడండి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడండి ఈ శారీకి అండ్ మనకి పళ్ళు పార్ట్ కూడా ఉంది రన్నింగ్ అయితే వచ్చింది ఈ శారీకి పళ్ళు అండ్ శారీ ఓవరాల్ వచ్చే ఓవరాల్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం కూడా స్మాల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది బోర్డర్ మాత్రం మనకి రెడ్ కలర్లో వచ్చింది మెరూన్ రెడ్లో సింపుల్గా ఉందండి చాలామంది హెవీ సారీస్ కట్టలేని వాళ్ళు ఉంటారు కదా మనకి పార్టీ వేర్లా ఇలాంటి శారీస్ కూడా కట్టుకోవచ్చు అనమాట మనకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసినట్లయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూడండి మనకి డార్క్ కలర్ అనమాట ఇది శారీ అంతా కూడా మనకి మనకి ఇక్కత్ డిజైన్ స్టైల్లో ఇచ్చాడు అండ్ ఈ శారీకి మనకి పళ్ళు పట్టు అనమాట ఇది అండ్ బ్లౌజ్ చూడండి మనకి ఈ స్టైల్లో ఇచ్చాడు ప్లేన్ కలర్లో వచ్చింది అండ్ శారీ ఓవరాల్గా మొత్తం కూడా మనకి ఇక్కత్ స్టైల్లో వచ్చింది అనమాట కలర్ మాత్రం చాలా బాగుంది డిజైన్ మాత్రం చాలా ట్రెండీగా ఉందండి మనకి బార్డర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్లోనే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అనమాట ఇది గ్రే కలర్ పైనే మొత్తం కూడా సమ్ డిజైన్ అయితే ఇచ్చాడు బ్లౌజ్ అండ్ పల్లు పాట్ అండి ఇది పళ్ళు పాట్ కూడా బాగుంది శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అయింది బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలరే ఇచ్చాడు మెరూన్ రెడ్ కలర్ డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ మనకి కలర్ కూడా మనకి గ్రే కలర్ కాబట్టి చాలా బాగుంది బార్డర్ కూడా మనకి మెరూన్ కలరే ఇచ్చేసాడు నెక్స్ట్ వన్ చూడండి పింక్ కలర్ అనమాట ఇది డార్క్ పింక్ అండి శారీ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ స్టైల్లో వచ్చింది ఫ్లోరల్ డిజైనే అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ మనకి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇక్కత్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి సేమ్ పింక్ కలర్లోనే వచ్చింది నెక్స్ట్ వన్ చూడండి మనకి ఆరెంజ్ కలర్ ఇది మనకి కొంచెం కనకాంబరం కలర్లో కూడా ఉంది ఇది అండ్ మనకి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చాడు అండ్ బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్లే వచ్చింది శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంది అంటే మనకి కలర్ బాగుందనమాట మనకి కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు వీటిలోనే మనకి గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అనమాట శారీ అంతా కూడా మనకి డిఫరెంట్గా ఉంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మనకి ప్లేన్ ఇచ్చాడు గ్రీన్ కలర్ అండ్ పళ్ళు పట్టండి ఇది అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్తోనే హైలైట్ అయ్యింది అండ్ మన దగ్గర ఈచ్ సారీ మనకి టూ టూ సెట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగా రెస్పాండ్ అయ్యి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ అనమాట ఇది అండ్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అంటే మనకి స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కూడా కాదు కొంచెం కనకాంబరం కలర్ షేడ్లో ఉంది శారీ అయితే బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి స్మాల్ ఫ్లవర్స్తో హైలైట్ అయింది అండ్ ఫాలింగ్ అయితే మాత్రం ఫుల్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా జార్జెట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్లో మొత్తం కూడా శారీ అంతా మనకి బాక్సెస్ డిజైన్ అయితే ఇచ్చాడు అండ్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ శారీకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడండి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ మనకి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి బాక్సెస్ డిజైన్ అనమాట చాలా ట్రెండీగా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే అండ్ మనకి ఎవరైనా కట్టుకోవచ్చండి టీనేజర్స్ కానీ అండ్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా కట్టుకోవచ్చు ఈ శారీస్ అయితే అంటే మనకి డిజైన్స్ కూడా అన్ని ట్రెండింగ్ డిజైన్స్ వచ్చాయి వీటిలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ స్టైల్లో వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్ లుక్ చూడండి మొత్తం కూడా గ్రీన్ కలర్తోనే హైలైట్ అయింది మనకి బార్డర్ కూడా మనకి గ్రీన్ కలర్లోనే వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ చూడండి మనకి బ్లాక్ కలర్ అనమాట ఇది బ్లాక్ కలర్ పైన మనకి బార్డర్ వచ్చింది మనకి డైలీ వేర్లో కూడా ఈ మోడల్లో తీసుకొచ్చాను బట్ ఇప్పుడు ఏంటంటే మనకి బ్రాండెడ్లో అనమాట శారీ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మనకి ఈ సారీకి ఏంటంటే మనకి బ్లాక్ కలర్తోని బార్డర్ అయితే ఇచ్చాడు శారీ ఓవరాల్ లుక్ అండి ఇది అండ్ బార్డర్ కూడా చాలా బాగా అండ్ మనకి ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ వన్ చూడండి మనకి పింక్ కలర్ అండి ఇది పింక్ కలర్ పైన మనకి స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ పాట వచ్చేసరికి ప్లేన్ ఇచ్చాడు అండ్ పళ్ళు పాట వచ్చేసరికి రన్నింగ్ వచ్చింది అనమాట అండ్ శారీ ఓవరాల్గా కూడా చాలా బాగుంది మొత్తం కూడా స్మాల్ ఫ్లవర్స్తో హైలైట్ అయింది అనమాట అండ్ బార్డర్ కూడా మనకి పింక్ కలర్లోనే ఇచ్చాడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంది కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు ఈ శారీ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ పైనే మనకి స్నఫ్ కలర్తో హైలైట్ చేశాడు ఎక్కువ బార్డర్ కూడా బాగా ఇచ్చాడండి డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ వైజ్ అండ్ శారీస్ నచ్చితే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మేము వెంటనే రెస్పాండ్ అవుతామండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట ఇది అండ్ శారీ అంతా మనకి బాక్సెస్ డిజైన్ అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ పార్ట్ చూడండి ప్లేన్ ఇచ్చాడు అండ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ శారీ ఓవరా లుక్ చూడండి మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది బాక్సెస్ డిజైన్లోనే చాలా ట్రెండీగా ఉంది డిజైన్ మాత్రం అండ్ నెక్స్ట్ వన్ చూడండి మనకి క్రీమ్ కలర్ అనమాట ఇది క్రీమ్ కలర్ పైనే మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడండి పళ్ళు కూడా ఉంది ఈ శారీకి శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం కూడా మనకి రెడ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ చేశాడు కలర్ మాత్రం చాలా డీసెంట్ కలర్ అండ్ బార్డర్ కూడా మనకి మెరూన్ కలరే వచ్చింది అనమాట మెరూన్ రెడ్ కలర్ సో ఈరోజు వీడియోలో మనకి డైలీవేర్ జార్జెట్లో శారీస్ అయితే ఇవేనండి మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కొత్త చీరలతో మీ ముందుకు వస్తాను